చూడు సార్, క్లబ్కు ఒక పాటగాని పరిచయం చేసినందుకు నువ్వు నన్ను ప్రత్యేకంగా వచ్చి కలుసుకో. అలాగే సార్. ఇదిగో ప్రత్యేకంగా కలుసుకో. అలాగే సార్. అబ్బాయి రాజా, నువ్వు బాగా పాడేవని విన్నాను, చాలా సంతోషం. వింటలేడు బాస్, ఆట పాట చూసి హుషారు ఆపుకోలేక నేను గెలిపలేశాను. తెచ్చా, నీకంత ఎవరికి కావాలి? చూడు రాజా, నేను నీ క్లబ్కి పర్మనెంట్ సింగర్ గా నేను సెటప్ చేస్తున్నాను. బాయ్, బెల్లం చుట్టూ చేమలు చేరినట్టు ఈ క్లబ్ చుట్టూ జనం చేరేటట్టుగా చేయవలసిన బాధ్యత, ఈ క్లబ్ను అభివృద్ధి చేయవలసిన బాధ్యత నీ మీద పెడుతున్నాను. బాయ్, మనం ఏ పని చేయాలన్నా రేటు కాస్త నీట్ గా ఉండాలి సార్. నీ మధ్య నా మధ్య సెటప్ బాగుండాలి, కుదరాలే గాని రేటు ఏముందయా రేటు, అదేం పర్వాలేదు. మనకు కోకిలు దొరికింది కనుక ఇంకీ కాకి మంగళహారతి పాడేస్తాము. నువ్వు ఇంటికి వెళ్ళి అష్టపదులు కీర్తనలు మంగళహారతులు పాడుకుని ఇంట్లో మనం సంతృప్తి పచ్చు వెళ్ళండి. చూడండి కైలాసం గారు, ఈ రోజు జనం చప్పట్లు కొట్టింది నా ఒక్కడి గొప్పతనం చూసి కాదు, మా ఇద్దరు గొంతులు కలయిక చూసి. ఏ ఆటకైనా పాటకైనా పోటీ ఉంటేనే అంటాం కనుక ఆవిడ కూడా ఉద్యోగం ఉంచండి. లేకపోతే నేను కూడా పాడడం మానేయాల్సి వస్తుంది. ఆ తర్వాత మీరు మీ కేటుగాడు కలిసి కీర్తనలు అష్టపదులు మంగళహారతులు పాడి మీ కస్టమర్స్ ని ఆనందపరచండి. వస్తాం. లక్ష్మి. ఏంటి బాబు హడావుడి? హడావుడి కదమ్మా, ఆనందం. నాకు పాటలు పాడే ఉద్యోగం వచ్చింది, అంటే క్లబ్ లో సింగర్ గా. చాలా సంతోషం బాబు, మీలాంటి మంచి మనిషికి ఎక్కడైనా ఎప్పుడైనా దేవి కలుగుతుంది. అమ్మా, నాకు మొదటిసారిగా వచ్చిన డబ్బుతో మీకు బట్టలు తీసుకొచ్చాను బాబు. అవునమ్మా, కన్నవాళ్ళు లేకపోయినా నాకు ఉన్నవాళ్ళు మీరేగా. ఇదిగో ఇందులో నీకు చెల్లాయికి, ఈ బట్టలు నాన్నగారికి తమ్ముడికి. నువ్వు చేసిన ఉపకారానికి నీకు నేనే ఇవ్వలేదు సరికదా, ఇప్పుడు నువ్వే ఇవన్నీ ఇస్తున్నావా బాబు? అమ్మా, అమ్మానబడే మనిషి కొనుక్కునే వాడికి ఇవ్వాల్సిన అతి అమూల్యమైంది ఇప్పుడు నువ్వు అర్పిస్తున్నావు. లక్ష్మి, అదేంటో నువ్వు చెప్పగలవా? మట్టికాయ. అంటే నీలాంటి అల్లరి చెల్లెలకి నాలాంటి అన్నయ్య ఇచ్చే. అమ్మా, ఏ కొడుకైనా జీవితంలో ఏం సాధించాలన్నా ఎంతవాడు కావాలన్నా అతనికి కావాల్సింది నీలాంటి తల్లి చల్లని దీవెన. మన దీవించమ్మా. అమ్మా నాన్నగారు, ఆ మధ్య ట్రైన్ లో అంకుల్ని రక్షించారని చెప్పాను రాజా అని. ఆయన వచ్చారు రాజా, మా నాన్నగారు. నమస్కారం అండి. నిన్ను చూడ్డానికి కళ్ళు లేకపోయినా కలుసుకుని మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది బాబు. నాన్న, ఫైట్ చేసి ఆ రోజు అంకుల్ని రక్షిస్తే ఒక మంచి పాట పాడి ఈ రోజు నా ఉద్యోగాన్ని నిలబెట్టారు. అభిమానంగా మీ అమ్మాయి అలా అంటున్నారే కానీ నిజానికి నేను సహాయం ఊరికే చేయలేదు. తనకు ఉద్యోగం నిలబెట్టి మీ ఇంట్లో ఉంటానికి చోటు సంపాదించుకున్నాను. ఆ చోటు కూడా మీరు ఊరికే ఇవ్వమండి, అందుకు బదులుగా అద్దె పుచ్చుకుంటాం. షూర్. నాన్న, మేడ మీద గది ఖాళీగా పడింది కదా అని అది నేను ఇస్తానని మాటిచ్చాను. దానికే ఉందమ్మా, ఒక మంచి మనిషి మన ఇంట్లో ఉంటానంటే మనకే ఆనందమయ్యా. రండి, నేను చూపిస్తాను. హలో గురుగారు, మీ పేరు రాజా అని క్లబ్ లో పాట పాడి అవరగొట్టేశారని విన్నాను. ఈ శుభ సందర్భంగా కలిసి మందు కొడదాం పద అన్నయ్య. ఐఎమ్ సారీ, నాకు అలవాట్లేదు. ఓహో, తమరి గాంధీ గారి శిష్యులు అన్నమాట. తమరు తాగిపోతే నేను తాగుతుంటాను, మీరు చూద్దరు కానీ పదండి. కొన్ని కూరదనుకుంటే క్యాష్ కొట్టించని, నేనే సోలేదు మందు కొట్టుకుంటాను. అన్నయ్య, సిగ్గులేదు, కొత్త వాళ్ళని పట్టుకుని డబ్బులు అడుగుతావా? పాత వాళ్ళ దగ్గర ఆల్రెడీ పట్టేశాం కనుక ఇక కొత్త వాళ్ళే దిక్కు. పదలడు. మరీ 10 రూపాయల వాటర్ కూడా రాదే. సరే, ఎట్లా అడ్జస్ట్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సిస్టర్, సీ యూ సార్. ఐఎమ్ సారీ. మా అన్నయ్య తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను. మనేవరే, అంత పెద్ద తప్పు అతను ఏం చేశాడు? ఇంటికొచ్చిన మనిషిని మర్యాదగా పలకరించడం పోయి కనీసం పరిచయం లేకుండా డబ్బులు అడగడం చాలా తప్పు. ఏంటి అలా నిలబడిపోయారు? అప్పులు అడిగే అన్న, గది అద్దెకిచ్చే చెల్లెలు, కళ్ళు లేని నాన్న ఉన్నా ఇదేం కుటుంబంరా అనుకుంటున్నారు కదా? అదేం నిజం. నా పరిస్థితి ఇలా మారడానికి, నా బ్రతుకు ఇలా దిగజారడానికి ఇదే కారణం అందరూ అన్నా, నేను మాత్రం ఒక దుర్మార్గుడు కారణం అంటాను. ఎవరతను? మా ఆనందరావు అంకుల్ కొడుకు రవి బాబు. అతని కారణంగానే మా నాన్నగారి చూపు పోయింది. లోక నిశ్చయికతై ఆయన సంపాదన లేకపోయేసరికి ఉన్న ఆస్తి కాస్త ఆహారతైపోయింది. మందలించాల్సిన మనిషి మంచాన పడేసరికి మా అన్నయ్య దారి తప్పాడు. వాళ్ళ కోసం తప్పనిసరి
ఇగ్గు విడిచి నేను పది మంది లేని కాకలు పాడుతున్నాను. మా జీవితాన్ని చిక్కులోకి చీకట్లోకి మళ్లించింది ఆ మహానుభావుడు. అతను గుర్తొస్తేనే చాలు, నాలో కోపం అసహ్యం పొంగుకొస్తాయి. మీకంత ద్వేషం ఉండటం సహజం, కానీ అతను నిజంగానే మీరనుకునేంత నేరం చేస్తుంటాడంటారా? చెయ్యని మనిషి అయితే నా కనిపించకుండా ఎందుకు పారిపోవాలి? ఐమ్ సారీ, మీకు సంబంధంలోని ఎవరో దౌర్భాగ్యుడి గురించి చెప్పి మీకు బోర్కొచ్చించాను. ఉండండి, కాఫీ తీసుకొస్తాను. తొందరపడి నేనెవరో చెప్పకపోవడం మంచిదైంది. చెప్పుంటే అభిమానానికి ఆప్యాయత కూడా నోచుకోకపోతుంది. జయ, ఇక నుంచి రాజాగానే నీ మనసులో స్థానం సంపాదించుకుంటాను. వాళ్ళకని చూస్తుంటే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడేమో అని అనుమానంగా ఉంది సార్. సర్లే, వీడు అసలు పోలీస్ స్టేషన్ దాకా వెళితే కదా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. ఏడు బావా, ఇన్ని పాపిష్టి పనులు తెలుసు చూడు, చోడమ్మూర్తి నేర్పలేదండి మీ వాడికి. చాలా పాపిష్టి పనులు ఏవో నాకు తెలుసుకున్నట్టున్నావు, కానీ ఇష్టం లేని మనిషిని లారీతో గుద్దించేసి చంపించేయడం ఏమిటో నాకు వంట బట్టలేదు. ఎవరికి వంట పట్టిందంటావు? నేనేదో మనుషులు చంపించేసినట్టు లారీ మీద పెట్టి మాట్లాడుతున్నావు. వంక పెట్టి మీరు అట్లాంటి పని చేయించే ఉంటారని మా అయ్యగారికి డౌట్. చోడా పెట్టి కొట్టానంటే నీ బుర్ర అవుట్. ఆయన ఏదో సరదా కంటుంటే ఏదో అన్నట్టు మాట్లాడుతున్నావు. కేట్, మా అయ్యగారు వంట పట్టి సరిపోయిన తర్వాత నీ లైఫ్ డౌట్. బావా, ఈ తాగుముదేవులు గొడవలు మనకెందుకు కానీ, నువ్వు నేను విసికి చూడాలంటాడు మనల్ని ఎవడో ఏం చేయలేడు. హఠాత్తుగా వరుస మార్చేస్తున్నావంటే నేను ఉంచింది కరెక్టేనన్నమాట. బావో, నువ్వు నన్ను నెమ్మదిగా కమిట్ చేస్తున్నావు. మద్దలు కూరీలు అయ్యి వీరి అబ్బాబ్రా బావా. చాలా దురదృష్టం. ఒక మనిషికి నిజమైన దురదృష్టం ఏమిటి చెప్పమంటావా? ఒక ఆడదాని సంపాదన మీద ఆధారపడే బ్రతకటం. గురుగారు నన్ను ఏదో దెబ్బ కొట్టాలని చూస్తున్నారే? మీ కుటుంబానికి నువ్వు కొట్టే దెబ్బ కంటే ఇది పెద్ద దెబ్బం కాదులే. గురుగారు నీతి చెప్పదు, మొదటి చెప్పండి. అయినా నా ఇష్టం నేను తాగుతాను. తాగు, తప్పేం లేదు. కానీ నీ సరదా కోసం ఖర్చు పెట్టే డబ్బు నువ్వు కష్టపడి సంపాదించిన అవునా కాదా అని మాత్రం ఆలోచించు. ఒక రూపాయి ఖర్చు పెట్టే ముందు ఆ రూపాయి సంపాదించడం ఎలాగో తెలుసుకోవాలి. పశువులు సైతం తమ తిని తాము కష్టపడి సంపాదించుకుంటాయి. నువ్వు వాటికంటే హీనమైన వాడివా? రాజా, నా మాటలకి నీకు రావాల్సింది కోపం కాదు, పంతం పట్టుదల. సేను, మనిషి అన్నాక పది మందికి ఉపయోగపడాలి, లేదా కనీసం తన వల్లైనా తనకు ఉపయోగం ఉండాలి. ఏదీ లేకుండా కన్నవాళ్లకు భారంగా ఈ లోకానికి వృధాగా బ్రతికే కంటే చావటం నయం. నువ్వు తాగే విసికి, నువ్వు తినే తిండి ఓ ఆడపిల్ల శ్రమ వలన కష్టం వలన వచ్చినవి. నీకేమాత్రం సిగ్గు పౌరుషం ఉన్నా ఆ విసికి తాగవు, ఆ తిండి తినవు. వస్తా. హలో, అలాగ ఐసి ఇన్స్పెక్టర్ అరెస్ట్ కానిస్టేబుల్స్ కానిస్టేబుల్స్ తీసుకురండి. నమస్తే ఎస్పి గారు, స్టేషన్ లో కూర్చుని పరిపాలన చేయవలసిన తమరు ఇలా దయచేశారేమిటి? నేరస్తుల కోసం అవసరమైతే నరకానికి కూడా వెళ్ళగలం. ఓకే, కానీ ఇక్కడ నేరస్తులు ఎవరున్నారు? పదేళ్ల క్రితం ఇక్కడే నేను ఒక నేరస్తుని పట్టుకున్నాను. ఈ పదేళ్లలోనూ అతను నేరాల్లో అలాగే ఉన్నాడా, ఇంకా పెరిగి పెద్దవాడయ్యా? పెరిగి పెద్దవాడు అవ్వడం వరకు ఓకే, కానీ మాత్రం కాదు అని మీరు చెబితే నన్ను నమ్మమంటారు. ఇదిగో ఎస్పి గారు, గతంలో చెడ్డవాళ్ళైన వాళ్ళు ఆ తర్వాత చాలా చాలా మంచివాళ్ళుగా మారిపోయినట్టు అనేక పురాణాల్లోనూ చరిత్రలోనూ కావలసినన్ని ఉదాహరణలు ఉన్నాయి.
ఉదాహరణ చెప్పి నా చేతిలోంచి తప్పించుకోవడం అసాధ్యం. ఇదిగో ఎస్పీ గారు, ఇలా తల్లకిందులుగాను దొంక తిరుగుడుగాను మాట్లాడితే నాకు కెట్టదు, ఓకే? చెప్పదలుచుకున్నదేదో స్ట్రైట్ గా సూటిగా చెప్పండి, ఓకే? నిన్న మా డిపార్ట్మెంట్ వాళ్ళు దొంగతనంగా బియ్యం రవాణా చేస్తున్న కొన్ని లారీలను పట్టుకున్నారు. వాటి తాలూకు డ్రైవర్ల ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ కూడా తెలిసింది. ఆ లారీలకు మీకు సంబంధం ఉంది. చాలా బాగుంది ఎస్పీ గారు. ఫలానా ఆడదాంతో మీకు సంబంధం ఉందా అని అడిగితే అర్థం ఉంది, కానీ లారీలతోనూ కారులతోనూ సంబంధం ఉందా అని అడుగుతారు. పంపదీసేది ఏమన్నా జోక చెప్పండి, నవ్వుతాను. నవ్వండి, ఎందుకంటే ముందు ముందు కటకటాల వెనుక కూర్చుని ఏడ్చే రోజులు వస్తాయి కనుక. తగిన సాక్ష్యాలు ఆధారాలు దొరకనంత మాత్రాన నేరాలు చెరిగిపోతాయి అనుకో. నాకు తెలుసు ఈ నగరంలో నేరాలు చేసే వాళ్ళ వెనుక ఉన్న అసలు మనుషులు ఎవరు. పాపం 12 రోజున కాలం తీరిన రోజున మీలాంటి వాళ్ళు పట్టుబడక తప్పదు. బాబోయ్ అంతవాడిని తెలియడం వినమన్నాడు రా రాస్కల్ గటావ్. ఏంటో బావా, నీ సరుకు కొట్టుకుపోయింది కాకుండా నీ ఇంటికి వచ్చి నీకు వార్నింగ్ ఇచ్చాడా? అయితే ఇవాళో రేపో నిన్ను బొక్కలు తోసాడు ఖాయమన్నమాట. ఓకే, నేను బొక్కలోకి వెళ్ళిపోవడం నీకు ఆనందమే కదా, కానీ నేను బొక్కలోకి వెళ్ళడమే జరిగితే కనీసం గంట ముందైనా నువ్వు బొక్కలోకి వెళ్ళిపోతావు, ఓకే? అది సర్లే, వాడు పట్టుకోపోయినా నువ్వు నా పేరు చెప్పి నన్ను బొక్కలు తోగించేస్తావు. నా తెలియదు నీ ఏదో బుద్ధి. సర్లే, ఇప్పుడు మనం ఎంత వ్యధవలము అన్నది కాదు ఆలోచించవలసింది. ఈ ఎస్పీగాన్ని ఏమి చెయ్యాలి? వీడు మందుగా లొంగడు, మనీకి లొంగడు, సీటి లొంగినా బాగుండు, నువ్వు ఏర్పాటు చేసేట్టు. సర్లే భయ్యా, ఈ విషయంలో తొందరపడకూడదు. కాకపోతే తొందరపడి ముందు కలిగేసామంటే బోధపడి మూతిపళ్ళు రాలి. ఓకే, టేబుల్ ఒకటి సెటప్ చేసి ఆ తర్వాత తాపిగా ఆలోచన. ఓకే, కానీ ఒకసారి లక్కీ డ్రాప్స్ అనేటప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలి. గారిని చెప్పేది ఎన్నేళ్ళ తర్వాత కూడా మా నాన్నగారికి చూపొచ్చే అవకాశం ఉందా? అవునమ్మా, ఆరోగ్యమైన మనిషి ఐ బ్యాంక్ డొనేట్ చేసిన కళ్ళను మీ నాన్నగారికి ఆపరేట్ చేసి పెడితే తప్పకుండా చూపొస్తుంది. కానీ దానికి చాలా ఖర్చు అవుతూ ఉంటాను డాక్టర్ గారు. ఖర్చు గురించి మీరేం ఆలోచించకండి. విదేశాల నుంచి వచ్చిన నా స్నేహితుడైన పెద్ద ఐ స్పెషలిస్ట్ మానవతా దృష్టితో తన ఖర్చుతోనే సాధ్యమైనంత మందికి చూపు తెప్పించాలనుకుంటున్నాడు. నేను మీ పేరు చెప్పాను. చూడమ్మా, మీ నాన్నగారు రేపే నర్సింగ్ హోమ్ లో చేర్పించాలి. వారం 10 రోజులు అవసరమైన టెస్టులు జరిపిన తర్వాత ఆపరేషన్ చేస్తారు. వస్తానమ్మా, వస్తానండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు.